తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన విద్వాంసము కుటుంబం యొక్క ఆధిపత్యం ఈ మూడు పరిపాలనను ప్రజలు కొంతకాలం భరించారు ఇంకొంతకాలం పోరాటం చేశారు ఇక చివరికి తప్పదనుకున్నప్పుడు ఈ పరిపాలనలు దిగంతాలు దాటే వరకు తరిమింది మొదటి పరిపాలన గురించి నిజాం నిరంకుశత్వాన్ని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు 220 సంవత్సరాలు తన రాజ్యాన్ని 7 మంది నిజాంలు వంశ పారంపర్యంగా పరిపాలించి ప్రజల మీద ఆధిపత్యాన్ని చలాయించి మేము ప్రజలకు అభివృద్ధి లేదా ప్రజలకు బ్రతకడానికి భోజనం పెడుతున్నాము మేము రాజులము మీరు బానిసలు మీరు బ్రతకడానికి అవసరమైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు వెట్టి చాకిరి చేయాలి మా అరాచకాలను మీరు భరించాలి మా రజాకారుల యొక్క ముఠాల దాడులను మీరు మౌనంగా చూస్తూ ఉండాలి అని చెప్పి ఆ రోజు నిజాం రాజు మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారు రాజైనా చక్రవర్తి అయినా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా సామాజిక న్యాయం చూడకుండా సమానమైన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకురాకపోవడం వల్ల నాటి నిజాం రాజుకు వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూతో జరిగిన పోరాటాలే ఈ పోరాటాలకు మూలం భూమి ఈ పోరాటానికి మూలం భూమి పుత్రులు ఈ పోరాటానికి మూలం ఈ భూమి మీద ఆధిపత్యాన్ని చలాయించాలనుకున్న రాజులనైనా ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించిండ్రు ఆకలినైనా భరించిండ్రు గాని ఆత్మ గౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టలేదు అందుకే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజమంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి పాలకులకు రాజులకు వ్యతిరేకంగా నిర్మించిన పోరాటము చేసిన త్యాగము సాయుధ రైతాంగ పోరాటం ఆ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు నేల కొరిగిండ్రు కానీ తమ పోరాటాన్ని వదులుకోలేదు అందుకు సజీవ సాక్షులు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఇలాంటి ఎంతో మంది వేలాది మంది నాటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు చివరికి సాయుధ రైతాంగ పోరాటం పటిమను ప్రజల యొక్క పంతానికి రాజులు లొంగిపోవాల్సి వచ్చింది లొంగిపోయిన రాజులు తమ రాజ్యాన్ని ప్రజాస్వామిక భారతదేశానికి అప్పజెప్పాల్సి వచ్చింది ఇది మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన ఈ ప్రాంతం ప్రజాస్వామిక పద్ధతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనమై సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని ఒక ఆలోచన విధానాన్ని మన మీద రుద్ది పరిపాలనలో ఆధిపత్యాన్ని చేపట్టి 70 సంవత్సరాలు దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రత్యేకంగా ఒక 60 సంవత్సరాలు మన మీద ఆధిపత్యం చలాయించి మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసి
మేము మీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. మీకు పరిపాలన చేత కాదు, పరిపాలనలో మీకు సమానమైన అవకాశాలు ఇస్తే పరిపాలన కుంటుపడుతుంది. అదే విధంగా సచివాలయం లాంటి గుండెకాయ పరిపాలనకు అవసరమైన ఆ విభాగంలో మనకు సముచితమైన స్థానం లేకపోవడము, మనం అక్కడికి వెళ్తే ద్వితీయ శ్రేణి పౌరులుగా మనల్ని పరిగణించడము, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగినంత కాలం ఈ ప్రాంతానికి ఒక అడ్వకేట్ జనరల్ని కూడా నియమించే ఆలోచన చేయలేదు. అది సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇవన్నీ ఒక కోణమైతే తెలంగాణ ప్రజలకు మళ్ళీ స్వేచ్ఛ లేకపోవడము, సామాజిక న్యాయం జరగకపోవడము, సమానమైన అభివృద్ధి గురించి ఆలోచన చేయకపోవడం వల్ల తొలిదశ తెలంగాణ ఉద్యమం 69లో కావచ్చు, మలిదశ తెలంగాణ ఉద్యమం 2009లో కావచ్చు, మళ్ళీ ప్రజలందరూ ఏకోన్ముఖమై 4 కోట్ల ప్రజలు ముక్త కంఠంతో జై తెలంగాణ నినాదం ఎత్తుకొని మా స్వేచ్ఛ మాకు కావాలి, మా ప్రాంతంలో ఉన్న వివిధ సామాజిక వర్గాలకు సముచితమైన భాగం ఇవ్వాలి, సామాజిక న్యాయం చేయాలి, సమానమైన అభివృద్ధి మా ప్రాంతానికి జరగడం లేదు అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమం సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 10 సంవత్సరాల పరిపాలన 3వ దశ పరిపాలన, ఏ స్వేచ్ఛ కోసం, ఏ సామాజిక న్యాయం కోసం, ఏ సమానమైన అభివృద్ధి కోసం వందలాది తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగినరు, తెలంగాణ ఉద్యమంలో వీరులై అమరులై ఆకాశంలో తారలై మెరిసినరు, ఆ ఉద్దేశం కానీ ఆ ఆలోచన కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆ వాసనే లేకపోవడము, ఆనాటి నిజాం నిరంకుశ పాలనను ఆ తర్వాత వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలోని వాసనలను పునికి పుచ్చుకొని నిజాం నిరంకుశత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి తెలంగాణ సమాజం మీద ఆధిపత్యం చెలాయించి మళ్ళీ మనల్ని అందరినీ బానిసలుగా చూసే విధానాన్ని కొనసాగించిండు. ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లేదు, ఈ ప్రాంత ప్రజలకు సామాజిక న్యాయం జరగలేదు, ఈ ప్రాంతం సమానమైన అభివృద్ధి చెయ్యలేదు ప్రభుత్వము. అందుకే ఈనాడు మళ్ళీ తెలంగాణ ప్రజలు మరొక తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేయాల్సిన పరిస్థితి, ఉద్యమానికి ఊపిరి ఊదాల్సిన పరిస్థితి, నిజాం నిరంకుశ పాలనకు పట్టిన గతే, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులకు పట్టిన గతే, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి కూడా ఈ ప్రాంత ప్రజలు చవి చూపించబోతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని, ఒక విస్పష్టమైన పాలసీ డాక్యుమెంట్ను అభయహస్తం ఎన్నికల మేనిఫెస్టో ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమానమైన అభివృద్ధిని సమపాలలో ప్రజలకు చేరవేయాలన్న 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని కేంద్రంలో ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో
రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ వివక్షను పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉన్నది ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నది ప్రజల్ని కలిసింది దళిత గిరిజన దండోర చేసింది విద్యార్థి నిరుద్యోగ గర్జన చేసింది రైతు డిక్లరేషన్ చేసింది యూత్ డిక్లరేషన్ చేసింది ప్రతి వాడి దగ్గరికి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరులు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ప్రధానంగా రైతాంగ కుటుంబాలను ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను నిరుపేదలైన విద్యార్థుల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆలోచనలను పంచుకొని వాళ్ళ ఆకాంక్షలను గుర్తించి ఈ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ ఎన్నికల మానిఫెస్టోని 2023 నవంబర్ 30 తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఒక కులబద్ధగా మా పాలసీ డాక్యుమెంట్ ని ప్రజల ముందు పెట్టినము ఆ పాలసీ డాక్యుమెంట్ ను ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మా మీడియా మిత్రుల మీద ఉన్నది తూచా తప్పకుండా చిత్తశుద్ధితోని ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీ పాత్రను మీరు పోషించినరో ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మీ నుంచి అదే సహకారాన్ని ఆశిస్తున్నా ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీరు ముందు భాగాన నిలబడాలి మనం తెచ్చుకున్న తెలంగాణ మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడే పరిస్థితి మనల్ని భయపెట్టి మన మీద ఆధిపత్యాన్ని చలాయించి మనల్ని వెట్టి చాకిరి చేయండి అని వెక్కిరిస్తున్న చంద్రశేఖర్ రావును గద్దె దింపడంలో మీ వంతు సహకారం సంపూర్ణంగా ఉండాలి ఈ సహకారం ఈ తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమంగా మారాలి ఇకపైన ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు తమ హక్కుల కోసం తమ స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అభివృద్ధి కోసం ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితులు రాకుండా ప్రాణ త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు పునరావృతం కాకుండా బలిష్టమైన తెలంగాణను తలెత్తుకునే తెలంగాణను నిటారుగా నిలబడే తెలంగాణను ఈరోజు మనం ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీ సోదరుడిగా మీ బిడ్డగా నల్లమల అడవుల్లో నుంచి వచ్చిన అతి సాధారణమైన రైతు కుటుంబం మధ్యతరగతి నుంచి వచ్చిన నేను బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నా బాధ్యతలు నిర్వహించినా నేను భావిస్తున్నా నాకు పార్టీ ఇచ్చిన గౌరవం ఎనలేనిది ఈ అవకాశం ఎప్పటికీ మరపు రానిది అందుకే ఈ రోజు మీ అందర్నీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం మనది ఈ భవిష్యత్తు మనది ఈ అద్భుతమైన భవిష్యత్తును మన భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇది రాజకీయం కాదు ఇది మన జీవన్ మరణ సమస్య ఇది పరిపాలన కాదు పరిపాలన కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడాని కోసం నితారుగా నిలబడి కొట్లాడుతున్న సందర్భం అందుకే మిత్రులారా యదాలాపంగా ఎన్నోసార్లు జరిగిన ఎన్నికల పోరాటంగా ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్ని చూడకండి ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమంలో మీ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉండాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను